హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బుజ్జి బంగారం ఛానల్. సో కొత్తగా ఎవరు చూస్తుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా ముందు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇది వచ్చి లాగ్ అన్నమాట. అండ్ వీడి కోసం ఒక అంటే పర్చేస్ చేశాను, అది వచ్చింది ఇవాళ, అదే లాగ్ తీద్దామని తీసాను. సో అంత ఇంకోటి ఏంటంటే ఇక డైలీ డిఎల్ఎంఎల్ లాగా తీసాను అనమాట. ఇది వచ్చి ఈవినింగ్ 4 to 5 మధ్యలో తీసాను ఈ లాగ్ వచ్చేసి. సో ఆలోపు ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట మీషో నుంచి. సో అది వచ్చింది. సో బాస్కెట్ వేసాము. సో కిందకి పైకి ఎక్కుతాం, 3 ఫ్లోర్ ఎక్కి దిగాలంటే ఈ ఎండలకి ఏం లేదండి, అందుకనే బాస్కెట్ వేసాను. వేసాడు పాప ఆయన. అండ్ ఇక్కడైతే తీసుకొచ్చాము. సో వాడు తీసుకొస్తున్నాడు. సో నేను ఇవ్వమంటే ఇవ్వలేదు. సో ఎంత ఇవ్వకపోతే రే నేను వీడియో ఏం తీసుకొద్దాం అన్నట్టు వీడియో తీసుకున్నాను. సో ఇంట్లోకి వచ్చేసాం. సో సీజర్ అయితే దొరకలేదు, చాకు ఉండే చాకుతోనే తీసేసానమాట. స్టిక్కరే కదా, ఏముంది ప్లాస్టరే కదా, అది అని తీసేసాను. సో తీసి చూస్తే మానే వచ్చింది. సో క్వాలిటీ కూడా బాగుంది, ఏదో ఎలా వస్తుందో ఏమో అని కొంచెం ఇదే పడ్డా కానీ బాగానే ఉంది. సో ప్లేట్స్ 3 వచ్చాయి, స్పూన్కి 3 అండ్ నార్మల్ స్పూన్ 6 వచ్చాయి అన్నమాట. సో 2 ఇచ్చాడు. సో బాగుంది, క్వాలిటీ బాగుంది. అండ్ చిన్న బొమ్మ వచ్చింది ప్యారెట్స్, అది ట్రీలో. సో అది కూడా బాగుంది. సో నచ్చింది కదా, ఎంత కాస్ట్ కాదు కదా అనేది పెట్టేసాను. సో ఇది వచ్చేసి 150 పడ్డది, కానీ 3 ప్లేట్స్ బాగా వచ్చాయి, క్వాలిటీ బాగుంది. సో వాడికి నచ్చాయి కదా అని సో అట్లా తీసుకున్నాను. అండ్ ఏంటంటే నార్మల్ స్పూన్స్ అయితే ఏం పర్వాలేదు. సో అంటే స్పూన్కు స్టీల్ అయితే గుచ్చుకుంటూ ఉంటుందేమో అని భయపడ్డాను. సో ఆడేటప్పుడు కళ్ళల్లో గుచ్చుకున్న భయమే కదా మనకి. సో మనం వాళ్ళకి ఇస్తాము, మనం ఏదో పని చేస్తూ ఉంటాం ఎందుకులే అని. ఇదైతే గుచ్చుకోదు ఏం లేదు, సో నోట్లో గుచ్చుకోదు కదా. అండ్ ఆడుకుంటూ ఉంటాడు స్పూన్తో. ప్లేట్స్ కూడా బాగున్నాయి బొమ్మ. అండ్ అందుకొని సపరేట్గా ఉంది కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో ఒకే ప్లేట్లో పెడితే ఏమవుతుందంటే, సో చట్నీ దేంట్లో అన్ని కలిపి పిసికేస్తున్నాడు అనమాట. అని తెలుసా, తిన్నంత తింటాడు, మిగతా ఏమో ఆడుకుంటున్నాడు. సో ఎందుకని కొద్ది కొద్దిగా వేసినా సో అంటకుండా ఉంటుంది కదా సపరేట్గా అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి స్పైసీగా తినాలనిపించింది నాకు. సో వాడికి అనిపిస్తుంది కదా అని చెప్పడు, ఆయన చెప్పలేడు కాబట్టి వాడు. అందుకని కొంచెం నానబెట్టేసా, 1 గంట నానబెట్టాను శనగలు. నానబెట్టిన తర్వాత నానబెట్టిన నీళ్ళలోనే వాటర్ వేసి అంటే ఉప్పు వేసి కాసేపు ఉడకబెట్టాను. స్నానంకి వెళ్ళే ముందు ఉడకబెట్టాను. సో ఉడికినాయి, వచ్చిన ఆఫీస్ చేసిన తర్వాత పోపు వేసుకున్నాను. సో నేను పోపు గింజలు వేయకుండా డైరెక్ట్గా కరేపాకు అని ఒక ఎండుమిర్చి వేసి పోపు వేసాను అనమాట. సో మన కొద్ది మందికి అది పప్పులు ఈ పప్పులు ఏం తింటాం. సో అందుకని ఇదొకటి డైరెక్ట్గా తింటే బాగుంటుందని. సో ఇష్టం ఉంటే ఆవాలు వేసుకోండి, లేకపోతే లేదు. సో నేను ఇలా వేసేసుకున్నాను. సో ఇలా కూడా బాగుంది. స్పైసీ కోసం కొద్దిగా కారం వేసేసాం, వాడు తింటాడు కదా అన్నది. ఎక్కువ స్పైసీ ఉన్నది పెట్టకూడదు కాబట్టి కొద్దిగా స్పైసీ బాగానే ఉంటుందని. సో కొద్దిగా స్పైసీ వేసి కారము వేసి కలిపేసాను అన్నమాట. పసుపు ఏం వేయకుండా అలానే పోపేశాను. సో టేస్ట్ బాగుంది. ఈ సమ్మర్లో కన్నా వర్షాకాలంలో ఆ టైంలో చేసుకుని తింటే ఇంకా బాగుంది. సో ఆ వర్షానికి వేడి వేడిగా అదుర్సాను అన్నమాట. అంటారు కదా ఆహా ఏమి రుచి, ఆ సాంగ్ వస్తుంది నాకు తింటా ఉంటే, అందుకనే అనమాట. సో తిన్నప్పుడు పాడలేదు, సో ఇప్పుడైనా పాడదాం అన్నట్టు వాయిస్ ఓవర్లో. సో అలా వచ్చేసింది ఆ ఫ్లోలో. అండ్ ఇక్కడైతే ఆ డే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఆ రోజు నైట్ విరూపాక్ష మూవీ చూసాం, సెకండ్ టైం నేను చూడడం. అండ్ అందుకనే ఏమైందంటే లేట్కి లేసాము. సో ఇడ్లీ పిండి ఉండే కానీ అంత లేట్ అయింది కదా ఎలాగో మళ్ళీ, కాబట్టి ఆ టైంకి లేసి ఏం చేద్దాం అన్నట్టు. సో ఎగ్స్ ఉంటే వాడు ఒక ఆమ్లెట్, నేను ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నామన్నమాట. సో ఇక టిఫిన్ అయిపోయింది. సో ఆ తర్వాత ఫ్రూట్స్ తిన్నాము. సో బాగుంది కదా, చాలా రోజులు అయింది కదా మేము ఆమ్లెట్లు తినగా. సో వాడి మధ్యన అప్పాడు వచ్చిన తర్వాత చాలా రోజులు నాన్ వెజ్ అన్ని మానేసాము, ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాం, ఎందుకైనా మంచిది ఎందుకని. సో అందుకని ఇప్పుడు తిన్నామన్నమాట. సో వాడు కూడా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఏం చేయాలా, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.